నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. ఫాదర్స్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ ఫాదర్స్ డే గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురు ఫాదర్స్ మనతో ఉన్నారు. వారితో ఈ ఫాదర్స్ డే యొక్క విశేషాలు, అదేవిధంగా వాళ్ళ పిల్లలతో, వాళ్ళ తండ్రులతో వారికి ఉన్న అనుబంధం గురించి ఇప్పుడు ఈ కార్యక్రమంలో చర్చిద్దాం. నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి శ్రీమన్నారాయణ గారు. సార్, పితృదినోత్సవ శుభాకాంక్షలతో నా పేరు బొగ్గవరపు శ్రీమన్నారాయణ. బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేసి పదవి విరమణ చేశాను. నేను నెల్లూరులోనే ఉంటున్నాను. అలాగే మీ ఫ్యామిలీ గురించి. తప్పకుండా సార్. మా నాన్నగారికి 6 మంది పిల్లలని, 3 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఇంటికి పెద్దవాడు నేను. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అల్లారు ముద్దుగా పెంచారు. మీకు ఊహ తెలిసిన తర్వాత నుంచి మీ నాన్నగారు సార్ మీతో ఎలాంటి అనుబంధాన్ని పెంచుకున్నారు సార్? నాన్నగారు ఉద్యోగం ఉండేది సార్, చదువు అంటే మంచి ఇష్టము. వారు పూర్వకాలంలో ఒక ఉదయగిరి దగ్గర మాసాయిపేట అనే గ్రామంలో ఉండేవారు. అక్కడ 2 మైళ్ళు కిలోమీటర్లో చదివి 2 మైళ్ళు దూరంలో ఉండే ఉదయగిరి హై స్కూల్కి వెళ్ళి చదివేవారు. ఆ కాలంలో చదువు అంటే చదువే మన ప్రాణం అని, చదువే మన ఆస్తి అని గ్రహించారు. గ్రహించి ఆ శ్రద్ధతోనే పిల్లల్ని మమ్మల్ని బాగా జాగ్రత్త చేశారు సార్. ఆ చదువు ఆయన ఎప్పుడు అనేవారు, చదువు ఉంటే సమాజానికి గౌరవం ఉంటుంది, చిన్న ఉద్యోగం చేసినా మీకు సమాజంలో రావాల్సిన గౌరవం వస్తుంది, ఇరుగు పొరుగు దగ్గర ఉంటుంది, బంధువుల దగ్గర ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది చదవాలి, చదివితే మీకు ఎప్పటికైనా కానీ మీ జీవనాధారం బాగుంటుంది, 10 మంది చేత మీరు గౌరవిస్తారు అనే మాటలు చెప్పేవారు సార్. అదేవిధంగా నా ఊహలో 26 ఏళ్ళకి అప్పుడు మీ బ్యాంకు మేనేజర్గా సెలెక్ట్ అయ్యాను సార్. ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను, చేశాను, చాలా సంతోషపడ్డారు. మా నాన్నగారు నాకు ఉద్యోగం అయ్యేటప్పుడు ఆయన ఉదయగిరిలోనే పనిచేస్తున్నారు. నేను అక్కడ మా గ్రామీణ బ్యాంకులో కొద్ది రోజులు డెప్యుటేషన్ పదవి మీద వెళ్ళాను. అది మా నాన్నగారు కూడా తెలియదు. అక్కడ వీళ్ళు ఆఫీస్ వాళ్ళు వచ్చారు, మీరు లక్ష్మణ్ గారు అబ్బాయి కదా అన్నారు. అవునండి అంటే, ఏంటి సార్ మా ఊరికి వచ్చారు మేనేజర్ అంటే, మా నాన్నగారు తెలియకుండా మళ్ళీ మా నాన్నగారిని చూడాలని మా ఆఫీస్కి వచ్చారు. అదొక తీయని అనుభూతి సార్. మరి మీరు ఏదైనా చిన్న మీ నాన్నగారి గురించి ఒక పాట ఏదైనా పాడగలరా? తప్పకుండా సార్. ఓ నాన్న నీ మనసే వెన్న అమృతము కన్నా అది ఎంతో మిన్న. ఓ నాన్న ముల్లబాటలో నీవు నడిచావు, పూల బాటలో మమ్ము నడిపావు. ముల్లబాటలో నీవు నడిచావు, పూల తోటలో మమ్ము నడిపావు. ఏ పూట తిన్నావో, ఎన్ని పసులున్నావో, పరమాణం మాకు దాచి ఉంచావు. ఓ నాన్న నీ మనసే వెన్న. వెరీ గుడ్. మీ నాన్నగారి వారసత్వాన్ని ఇక్కడ చూపించారు. కళా వారసత్వం ఆయన ఆశీస్సులు సార్. వెరీ గుడ్. మీరు చెప్పిన పాటలో కూడా సత్యమే ఉంది సార్. ఇంతమంది మీ అన్నదమ్ముళ్ళని పిల్లల్ని అందరినీ ఆయన పోషించి ఒక మంచి పొజిషన్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చేంత ఆయన ఎంతో తపన పడి ఉంటారు. తప్పకుండా సార్. ఎంతో కష్టపడి ఉంటారు. మరి ఏం చేసేవారు ఆయన? ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్గా ఉండేవారు సార్. ఆయన చాలా సంవత్సరాలు పనిచేశారు. మా మ్యారేజ్ అని కొద్ది రోజులకే 2-3 నెలలకే చనిపోయారు సార్ నాన్నగారు. అప్పటి నుంచి ఇంటికి పెద్ద కొడుకుని మా ఇంట్లో అప్రేమ అనరాగారు పొందలేకపోయాను. నా మంచి వయసు వచ్చిన టయానికి మా నాన్నగారు హార్ట్అటాక్తో చనిపోయారు సార్. తర్వాత 5 మంది పిల్లలతో, చెల్లెలు సోదరులతో నేను బాధ్యత అనుకుని అమ్మగారు బాగా చూసేవారు. కానీ పిల్లలను బాగా చదివించారు అమ్మగారు, పట్టుది బట్టి చదివించారు. అందరూ మంచి ఉద్యోగం సాధించారు. కానీ నాన్నతో నా శుభయోగ ముహూర్తం జరిగిన తర్వాత కాలం గడపలేన బాధ మాత్రం నన్ను ఎప్పుడు దహించి వేస్తుంది సార్. ఓకే, ఫైనల్గా మీ అబ్బాయితో మీకున్న అనుబంధం, ఇప్పుడు దాకా మీరు కొడుకు మీ నాన్నగారు గురించి మాట్లాడారు చెప్పారు, ఇప్పుడు మీ అబ్బాయి మీ ఫ్యామిలీ గురించి కొన్నాళ్ళు మాట్లాడు.
మా అబ్బాయి కూడా కళలు అంటే ఇష్టం సార్ వాడికి. అంటే వాడు క్యాంపస్ సెలక్షన్ కూడా ఉద్యోగం సంపాదించుకున్నప్పటికి కూడా అక్కడ ఒక సంవత్సరం పనిచేసి వచ్చేసి మరలా ఈ షార్ట్ ఫిలిమ్స్ అని ఈ ఛానల్స్లో కన్సల్టేషన్కి పోవడము ఆ రంగానికి వచ్చింది సార్. మా శ్రీమతి ఎప్పుడన్నా మీ ఇంట్లో ఉండేదే కదా, మీకంతా రంగు వేసి అలవాటు కదా, కళారంగమే కదా, అందుకని వాడికి అది అబ్బిందిలే, వాడిని ఏమనొద్దు, ఇంక వాడు ఇష్ట ప్రకారం పోనీయమన్నారు. ఇప్పుడు తనను ప్రోత్సహిస్తూ తను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని అన్నారు కాబట్టి నేను దాన్ని ప్రోత్సహిస్తున్నాను సార్. ఫైనల్గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఒక నాన్నకి కొడుకు కొడుకులు కావచ్చు ఆవేదన మీకు ఇస్తే అది పాట రూపంలో మాకు వినిపించండి. అంతే సార్, తండ్రి ఎటువంటి వాడంటే మనం ఆయన్ని ఏదో మనం చూసామని భావిస్తాం, కానీ తండ్రి ఎప్పుడు కూడా ఆలోచించడు, మీరు బాగుండాలి, మీరు బాగుంటే నేను బాగుంటాను మీరు అని అంటారు. తన కష్టంలో ఉండే భాగాన్ని ఎక్కువగా వాళ్ళకే ధారబోసి వాళ్ళు పైకి వస్తే చాలు అనే భావం తప్ప అతని మధ్యలో ఇంకే ఆలోచన ఉండదు అన్నమాట. తండ్రి మనసు అంత ఉన్నతమైన శిఖరం ఆయనకి. తండ్రి ఎట్టంటే ఇంత మనల్ని అల్లారు ముద్దుగా పెంచినా అంత చేసినా అన్నదమ్ములు నలుగురు ఉన్నప్పుడు తల్లిదండ్రులు భోజనాలు పెట్టే దగ్గర కానీ వాళ్ళ వయసు మళ్ళీ వృద్ధాప్యంలో భోజనం పెట్టేటప్పుడు కానీ వృద్ధాప్యంలో వాళ్ళు సరిగా చూసుకోలేకపోతే కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి. ఆ ఎంత ప్రేమను మన జోలపాటలతో పాటిన తల్లిదండ్రులను మర్చిపోతాం మనం. అన్నం పెట్టే దగ్గర కొద్ది ఇబ్బందులు వస్తాయి, అన్నీ ఉంటాయి. అటువంటిప్పుడు తండ్రి భయపడాడు. ఏముంటాడంటే, ఎవడి కోసం ఎవడున్నాడు పొండిరా పొండి, మీ కాలం ధర్మం కలిసొస్తేనే రండిరా రండి, మీ కాలం ధర్మం కలిసొస్తేనే రండిరా రండి, ఒకడికి నీ తల వంచనురా బానిసగా జీవించనురా, ఒకడికి నీ తల వంచనురా బానిసగా జీవించనురా, వెన్ను విరిగిపై పడినా గాని అవమానాన్ని సహించునురా. పొండిరా పొండి, పొండిరా పొండి, వెరీ గుడ్. చాలా చక్కగా, ఇటు ప్రేమ వస్తే ఎలా ఉంటుందో, అదే ద్వేషం వస్తే ఎలా ఉంటుందో, కోపం వస్తే ఎలా ఉంటుందో రెండు వెర్షన్స్ చూపించారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీరు చెప్పండి సార్ మీ పరిచయం. నమస్తే అండి, నేను జొన్నవాడ గ్రామం ఉంది నెల్లూరు జిల్లాలో. అక్కడ చిన్నప్పటి నుంచి అక్కడే ఉండేవాళ్ళం. నాన్నగారు వచ్చి మా తాతగారు వచ్చి జొన్నవాడ దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేశారు. ఆయన తదనంతరం నాన్నగారిని జాబ్ చదివించి ఏదైనా జాబ్ చేయించాలనే కోరికతోటి నాన్నగారిని నెల్లూరులో అప్పట్లో బస్సు ప్రయాణాలు లేకపోయినా కూడా 1968-70 ఆ సంవత్సరాల్లో పడవలో వచ్చి చదువుకొని నెల్లూరుకు వచ్చి చదువుకొని ఇబ్బందులు పడుతూ పడవలో వచ్చారా? పుట్లో పడవ నది అంటే పెన్నా నది ఉంది కదా, పెన్నా నది పడవలో వచ్చి చదువుకొని సైకిల్లో కూడా తిరిగి అట్లా చదివి జాబ్ సంపాదించుకున్నారు కరెంట్ డిపార్ట్మెంట్లో. నన్ను మా అన్న ఇద్దరిని బాగానే చదివించారు జాబ్ చేస్తూ. మేము కావాలి, ఆయన ట్రాన్స్ఫర్ అవుతుంటే అన్ని ఊర్లు తిరుగుతూ మేము జాబ్ ప్రైవేట్ జాబ్స్ అట్లా లాక్కొచ్చాము. తర్వాత నాకు మ్యారేజ్ అయ్యింది. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి బీటెక్ చదువుతుంది, థర్డ్ ఇయర్ చదువుతున్నది, చిన్న అమ్మాయి 9th class చదువుతుంది. మరి మీ నాన్నగారితో మీకు అనుబంధం ఎలా ఉండేది? మా నాన్నగారు డిసిప్లైన్గా ఉండేవారు. అన్నీ చదువుకొని బాగా మంచి పేరు సంపాదించాలి, ఒకరికి సహాయం చేయాలనే రీతిలో పెంచాడు, పంచువాలిటీగా పెంచాడు. అన్ని క్రమశిక్షణ మటుకు అంతా అసలు తిరుగు లేకుండా ఉండేది క్రమశిక్షణలో. ఎక్కడైనా కూడా అన్నీ అడుగుతాడు, ఏదైనా విషయాలన్నీ మంచి చెడు చెప్పేవాడు, సలహాలు బాగా చెప్పేవాడు, 10 మందితోటి అందరికీ చెప్పేవాడు, మాకు కూడా చెప్పేవాడు. పిల్లల్ని ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి, ఉన్న దాంతో చదువుకొని జీవనం అనుగుణ నెట్టాలి, ఆర్భాటాలకు పోకుండా జాగ్రత్తగా ఉండి 10 మందికి సహాయపడుతూ మన జీవనం నెట్టాలి, చదువుకొని మంచి పేరు సంపాదించుకోవాలి అని అనే రీతిలో చెప్పించాడు. మరి తండ్రిగా మీ బాధ్యతలు ఎలా తీర్చుకున్నారు, వాళ్ళతో ఎలా మీ అనుబంధం ఉండేది మీ పిల్లలతో? నా పిల్లలతో కూడా నేను వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చూస్తూ, వాళ్ళు అడగకముందే అన్నీ తయారు చేస్తూ, ఏవి కావాలంటే అవి సౌకర్యాలు చూసుకుంటూ, కష్టమైనా కూడా బాగా చదివించాలి, వాళ్ళని మంచి ఇంట్లో ఇవ్వాలనే కోరితోటి బాగా చూస్తున్నాను. ఒక తండ్రిగా మీ యొక్క అనుభూతులు కావచ్చు, అభిప్రాయం కావచ్చు. ఒక తండ్రిగా అంటే మనం మన బాధ్యత వహించిన ఒక తండ్రిగా అనుభూతి చెందినప్పుడు
రాములు వారు అప్పుడు ఎలా చేశారు, అట్లా నలుగురు కుమారుల్ని ఎలా పెంచారు, అలా పెంచుకుంటూ వాళ్ళని ఒక మంచి స్టేజింగ్కి తీసుకొచ్చినట్టు మనం కూడా మన జీవన మనుగడు కూడా బాగా అట్లాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే దశరథుడు తండ్రి అనగానే మనకు గుర్తొచ్చేది దశరథుడు. ఆ దశరథుడికి నలుగురు కుమారు, వాళ్ళు కూడా ఆయన కూడా ఎంతో క్రమశిక్షణగా వాళ్ళని పెంచడం, ఆయన మాట కూడా చదవదాటకుండా శ్రీరాముడు అడవులకు వెళ్ళడం, అక్కడ తల్లిదే మన తండ్రి కొడుకులకి ఉండే అనుబంధం మనకి గుర్తొస్తుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అందరు. మా నాన్నగారు కూడా రాములు గారు పుట్టిన రోజే పుట్టాడు, అందుకని మా నాన్నగారి పేరు శ్రీశైలం రామమూర్తి. కదా మీ తాతగారు దశరథుడు అంతే, అంతే ఆయన పేరు శివ శివ శివయ్య శర్మ. మీరు లవకుశులు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్ మీ పరిచయం. జై శ్రీరామ్. నా పేరు ఇరిగేంద్ర బాబు, మా నాన్నగారి పేరు మునీంద్ర బాబు పెరిందూరు. మా నాన్నగారు వ్యాపారవేత్త, వ్యాపారవేత్త అంటే పెద్ద వ్యాపారవేత్త కాదు, ఒక మధ్యతరగతి వ్యాపారవేత్త. మొత్తం ముగ్గురు మేము, మొదటి సంతానం నేను. మా నాన్నగారికి నాకైతే మటుకు ఇప్పుడు చూడు మా నాన్నగారు నన్ను తిడతా ఉండేవాళ్ళు, నాకు ఆయనకి సంబంధాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ నా అనుబంధం ఎక్కువ ఉంది, ఎక్కువ తిడుతుండేవాళ్ళు. అంటే మా నాన్నగారు ఎక్కువ జాతకాలు నమ్మేవాళ్ళు. జాతకాలు నమ్మేటప్పుడు ఒక మాటలో జాతకం చూపించేస్తే ఎవరో నీకు పుట్టే బిడ్డ అయితే మటుకు ఒకవేళ మంచి ప్రయోజకుడు అవుతారు కదా, నీ మాట అయితే మటు ఎండు అన్నాడు. మా నాన్నకేమో పెద్ద కోరిక, నా కొడుకు ఇట్టు ఉండాలి అంటే ఒక డ్రీమ్ అనమాట ఆయనకి. ఒరే ఈ నా మాట ఎండు అంట అని చెప్పేసి ఆయన రివర్స్ అయిపోయాడు. నాకు ఈ అబ్బాయి వద్దు తీపిచ్చేసాను, పచ్చిగా చెప్పాలని మా అమ్మగారిని కూడా ఆత్మగురి పంపించేశాను. ఓ, అంటే ముందుగా జాతకం జాతకం చూసుకొని మీరు పుట్టకముందే పంపించేశాడు. ఓ, నాన్న చాలా మంచి వ్యక్తి, ఒక తప్పు చెప్పడు, ఒక అబద్ధం ఆడు, ఒక మోసం చేయడు. ఎవరైనా ఒకవేళ పొరపాటున ఒక 100 రూపాయలు అంటే వ్యాపారవేత్త మర్చిపోతే అతని అడ్రస్ కనుక్కొని మరి ఇచ్చిచ్చే రకం. ఇంత నిజాయితీ పర్సన్ని నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలా, కానీ ఆయనకి నాకు అభిమానాభావ సంబంధం తక్కువ. అయితే ఈ చరిత్రలో 5వ క్లాస్ దాకా కూడా నాన్నగారు నన్ను ఏం చేశారంటే నేరుగా ఫస్ట్ మన నెల్లూరు సింహపురి గ్రామ దగ్గర ఇరగాలం గుడికి ఉదయాన్నే తీసుకుని వెళ్ళాడు. నాకు నేర్పించిన అలవాటు ఏంటంటే ఫస్ట్ గుడికి తీసుకొని వెళ్ళడం, చిన్న ఆంజనేయులు గుప్తా అని కలెక్టర్ ఆఫీస్ ఎదురు ఒక స్కూల్ ఉండేది, అక్కడ తీసుకొని వెళ్ళి వదిలేవాడు. మధ్యాహ్నం ఇంటికి అన్నాన్ని తీసుకొని వచ్చేవాడు, ఎంత వ్యాపారంగా ఉన్నా సాయంకాలం మళ్ళీ తీసుకువెళ్ళేవాడు, నాతో ఎక్కువ స్పెండ్ చేసేవాడు నాకు ఊహ తెలియనప్పుడు. ఎప్పుడు చూడు ఆయనకి నాకు గొడవ లేదంటే 11:30 దాకా ఇంటికి రావటం, నువ్వు ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం అని తిట్టను చూడ. నీకేం కావాలంటుంటే ఆయన కోరిక ఏంటంటే ఇరగాలమ్మ గ్రామదేవత పాటలు అన్నీ, మనం దుర్గమ్మ పాటలు వింటాం, లక్ష్మీదేవి పాటలు వింటాం, ఇరగాలమ్మకి పాటలు లేవు, జొన్నవాడ కామాక్షమ్మకి పాటలు లేవు మన నెల్లూరులో. మొట్టమొదటిసారిగా ఇరగాలమ్మ గుడి చరిత్ర తీసుకొని చేస్తే, నాన్న రేపు నేను డైరెక్ట్ చెన్నై నుంచి వచ్చేస్తున్నాను, ప్రెస్ మీట్ ఉంది, మొత్తం విఐపీస్ అందరూ వస్తున్నారు, ఛానల్స్ అందరూ వస్తుంటే ఆయనకి షివరింగ్ వచ్చేసింది. ఆయన కోరిక అది, ప్రతి బర్త్డేకి ఖచ్చితంగా నేను మా అమ్మ తలస్థానం చేపిస్తున్నా నాకు. ఇప్పుడు కూడా కోవిడ్ నుంచి వచ్చినప్పుడు నా అమ్మ తలస్థానం చేపిస్తుంది. ఆ రోజు మొత్తం కూడా మా నాన్న కాలు ఫస్ట్, నేను మా నాన్న నాకు చాలా ఇష్టం తల్లిదండ్రులు అంటే, నేను హిందూ ధర్మాలు అనేక మంచి, కానీ ఎందుకనో మా ఇద్దరికి అట్ట జరిగింది, అదేమి అనుకోకుండా జరిగింది అది, నేను ప్లాన్ చేయలా, అతని మీద ఏం కోపం లేదు. అప్పుడు ఉదయాన్నే మా అమ్మ నాన్న కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని హాఫ్ డే నేను ఎక్కడికి పోను, ఫోన్ స్విచ్ ఆపేసి పూర్తిగా మా అమ్మ నాన్నతో ఉంటాను. ప్రతి పుట్టినరోజుకి నేను మా అమ్మ నాన్నతో గడుపుతాను. వెరీ గుడ్. మరి మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఇద్దరు ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒక అబ్బాయి 6వ క్లాసు, ఒక అబ్బాయి 7వ క్లాసు. మరి ఆ పిల్లలతో కూడా మీ నాన్నలాగే ఉంటారా మీరు? అంటే ఎవరు అంటే మీ నాన్నగారు పోస్ట్ ఎవరు అయితే తీసుకున్న కర్మని వాళ్ళు అనుభవించక తప్పదన్న సామెత పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పలేదు. మా నేనైతే అసలు ఇంట్లో ఉండేవాడిని కాదు, అంటే ఇప్పుడు పొలిటికల్గా బాగా బిజీ అయిపోయాను కాబట్టి పిల్లలతో అసలు నాకు సంబంధం అనేది చాలా తక్కువ, మాట్లాడటం కూడా ఈ మధ్యకాలంలో ఇంట్లో స్పెండ్ చేస్తున్నాను. ఎవ్రీ సండే ఒక హాఫ్ డే పూర్తిగా ఇంట్లో ఉంటుంది నేను, అంటే మా అమ్మ నాన్నతో మా పిల్లలతో. నా పాత సినిమాని ఇప్పుడు మా పెద్ద పైకి రాజు చూసుకున్నట్టుంది, వాడు 7th క్లాస్ అయినా నేను పోని ప్రేమగా ఏదైనా నాన్న ఇదంటే బల్లెళ్ళే నువ్వు 3 రోజులు చెప్పావు కదా ఇప్పుడేది నువ్వు చెప్పేది అంటాడు. అంటే 3 రోజులు నేను అడిగితే నువ్వు తీసిలేదు ఇప్పుడే నువ్వు తీసిచ్చేది అంటాడు. మళ్ళీ రిపీట్ అయింది, రిపీట్ అయింది, సేమ్ రిపీట్. మా నాన్న నవ్వుకుంటూ ఉంటాడు పైన వింటుంటే. మొత్తం ఉమ్మడి ఫ్యామిలీ మాది, 5 అంతస్తులు. నా 3 పెద్దవాడిని కదా నేను, 3, నాన్న 4 ఉంటాడు, 5 ఖాళీ ఉంటుంది. ఈయన మాట్లాడేది నవ్వుకుంటుంటాడు, ఆయన సంతోషపడుతుంటాడు. ఈడికిట్టే జరిగింది అండి, ఈడికిట్ట జరిగింది, ఇలాగే జరగాలి. కొసమేరిపోయిందంటే నాన్న పేరు మునీంద్ర బాబు, మా అబ్బాయి పేరు అంటే మా నాన్నలాగా ఉండాలి. మా నాన్న అంటే నాకు కోపం ఉన్నా అంటే మగవాడు పుడితే మటుకు నాన్నలాగే ఉండాలని ఆయన పేరు పెట్టాను. ఇప్పుడు అలా చేసి మా 2వ అబ్బాయి నాలాగా,
ఊరు మొత్తం తిరుగుతాడు, స్కూల్ నుంచి బ్యాగ్ వేసేసి అక్కడ ఉండే 20 ఇల్లు తిరిగేస్తాడు. మీకున్న ఇద్దరు పిల్లలు? ఇద్దరు పిల్లలు, ఒకరు తాత పోలిక ఇంకొక నాన్న పోలిక. అవును, వ్యవహారాలు వ్యవహారాలు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళని నేనేం పట్టించుకోకపోయినా వాళ్ళు ఇప్పుడు కరాటీ టైకోండో, మీరు ఐడియా ఉంటారు టైకోండో, పెన్కాక్ సిలాటు టైకోండో నేర్చుకున్నారు వాళ్ళు. ఏపీ దాకా వెళ్ళారు, కరోనా కాపేశాను నేను చిన్నప్పటి నుంచే. ఇప్పుడు పెన్కాక్ సిలాట్లో సౌత్ జోన్ సెలెక్ట్ అయ్యారు, రేపు నెక్స్ట్ మంత్ వాళ్ళు నేషనల్కి వెళ్తున్నారు. ఆ సాధించే విజయాలు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? మూడు ఫైనల్స్ అయిపోయాయి, కడపని చిత్తూరు తిరుపతి మొత్తం ఓడించేసి ఇంకా ఫైనల్గా గోల్డ్ మెడల్ కొడతారు. మా చిన్నబ్బాయి కొడతాడు అనుకు మూమెంట్లో కరెక్ట్గా 3:30 గంటలో నేను ఇంకా అప్పటికప్పుడు కారులో పెట్రోల్ పంపించుకొని వెళ్తే వాడు ఏమో నేనంటే భలే ఇష్టం రెండో అబ్బాయికి, పెద్దోడు నాతో పలకడు, వాడు ఓడిపోయి ఉన్నాడు, వాడు వెయిట్ చేస్తున్నాడు. అంటే వాడికి ఇంక గోల్డ్ మెడల్ వేస్తాడంటే నాన్న వస్తాడేమో, నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను కదా అంటే లాస్ట్ మూమెంట్లో వెళ్ళడం జరిగింది. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మా పిల్లలు పుట్టినాక నిజానికి చెప్పాలంటే మా నాన్న విలువ నాకు తెలిసింది. అంటే పిల్లలు నా మీద చూపించే ప్రేమ, ఈరోజు పిల్లలకి వాళ్ళు కొడుతుంటారు కదా కాల్ తీసి, టైకోండో ఇంకా చాలా ఘోరంగా ఉండేది, పెన్కాక్ సిలాట్ వేరు, మనిషిని తీసి కింద ఇట్ ఎత్తి కొట్టేస్తే పాయింట్స్ వస్తాయి. కరాటీ టైకోండాలో కాల్ పైకెత్తి ఇట ఇక్కడ టచ్ చేస్తారు కంటి మీద తగలకుండా, ఏడ కన్నుదలు. వాళ్ళు ఫైట్ చేస్తుంటే నేను ఆపే ఎన్నోసార్లు చెప్పాను, ఏడ గోల్డ్ మెడల్ లేకపోతే లేకపోయింది పిల్లలు బాగుంటే చాలా. అదే ఫీలింగ్ నాన్న చెప్పాడు నాకు, ఒరే నువ్వు సంపాది ఇవ్వలే, నువ్వు ప్రయోజకుడు అవ్వబల్లే, ఫ్రీగా అన్నది ఇంట్లో కూర్చో, నాకు భయం వేస్తుంది అనేవాడు. ఆ భయం అనేది నా పిల్లలు పుట్టి నాకు తెలిసింది, మా నాన్న ఎంత బాధపడ్డాడు, నా కోసం ఎంత ఇది చేశాడు. తర్వాత ఒకనొక మూమెంట్లో అదే పిల్లలు ప్రయోజకులు అయితే నాన్న కళ్ళు అవుతుంది. ఒక పెద్ద మీటింగ్లో 5,000 మంది ఉంటే మా అమ్మ చెప్పింది, నేను మైక్ ఎత్తుకొని మాట్లాడుతున్నా నాన్న వచ్చి చూశాడంట, అరగంట సేపు విన్నాడంట. ఆ రోజు నిద్ర రాదా నాకు, అంటే ఎప్పుడు నన్ను తిట్టే ఆయన లాస్ట్లో ఏడాది నిల్చున్న స్పీచ్ ఇన్నాడు కదా అని. మీ వంశం మొత్తం మోగ పరిమాణంతో బతికేస్తున్నారు సార్. నిజం చెప్పాలంటే అది ఒక రకంగా పెద్ద బాధ. అయితే ఈ మధ్య కాలంలో నిజానికి కరోనాకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, కరోనా అనేది నా ఇంటికి నన్ను దగ్గర చేసింది. ఎప్పుడు నేను ఫ్రెండ్స్తో అటు తిరిగేవాడిని, నా మా నాన్నగారికి బాగా దగ్గరయ్యాను. ఫైనల్గా ఫాదర్ గురించి మీ అభిప్రాయం? మా తండ్రి గారి గురించి అంటే కూడా అందరి తండ్రుల గురించి ఒక మాట చెప్పగలను. మనం వింటుంటాం తల్లి తండ్రి గురువు దైవం అందరూ అంటారు తల్లి అని, నేనైతే మటుకు తండ్రి అనే చెప్తాను. తల్లి కంఠం వరకే నొప్పులు భరిస్తుంది, ఒక బిడ్డని ప్రసవించేదాకే నొప్పులు భరిస్తుంది, ఆ బయటకు వచ్చిన బిడ్డ చనిపోయే వరకు కూడా. అంటే నా తండ్రిని చూసి ఇంత చెప్పట్లేదు నేను, అందరి గురించి కూడా నేను దీని ఉద్దేశం చెప్తున్నాను. మనం చనిపోయేదాకా కూడా మన తండ్రి మన గురించి ఎప్పుడు బాధపడుతుంటాడు, శ్రమిస్తూ ఉంటాడు, ఆవేదపడుతుంటాడు, ఆలోచిస్తుంటాడు. బహుశా నా దౌర్భాగ్యమో నా బ్యాడ్ లక్ వల్ల దాన్ని నేను నా పిల్లలు పుట్టేదాకా కూడా నా తండ్రి ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను, ఇది నా బ్యాడ్ లక్కే చెప్పచ్చు. ఇదే కాదు, ఇక్కడే కాదు, భాష భేదాలు సంబంధం లేకుండా, రాష్ట్రాలు దేశాలు సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం కూడా నేను ఒకే మాటలో చెప్తాను, ఏ తండ్రి అయినా కావచ్చు తన బిడ్డల కోసమే తను సర్వస్వం త్యాగం చేస్తాడు. అతను లేచిని మొదలుకొని అతను పచ్చడి మెతుకులు తినైనా పిల్లలకి పరమానం పెడతాడు, అతను చెప్పులు లేకుండా తిరిగైనా పిల్లల్ని పూల మీద నడిపిస్తాడు, అతను జీవితంలో ఏమేమైతే కోల్పోయాడో అవన్నీ కూడా కొడుకుల ద్వారా నెరవేర్చుకుంటాడు, లాస్ట్కి అతను చినిగిపోయిన సొక్కా వేసుకునైనా కొడుకు కోటు వేయాలనుకుంటాడు. ఇలా ఈరోజు మనం చూస్తున్నాం, ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా ఈరోజు నాకు తెలియకుండా నేను అంత గొప్పవాడిని అయ్యానని అయితే నేను అనుకోవట్లేదు. సో ఈ పొజిషన్ రావడం మటుకు 100కి 100% మా నాన్నగారే. మా నాన్న లేకపోతే అసలు నా జీవితమే లేదు. బహుశా మా నాన్న అయితే చాలా సంతోషపడతాడేమో ఇది వింటే, ఇప్పుడు నాకు చూస్తుంటాడు ఆయన, ఆయన ఎప్పుడు నేను పొగిడింది లేదు. మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని యాక్ట్ వాళ్ళతో చెప్పుకోవటం నాకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ఈ ప్రముఖుల యొక్క మాటల్లో వింటే తండ్రి ఒక బాధ్యత, తండ్రి ఒక భరోసా, ఈ యొక్క పదాలు మనందరికీ వర్తిస్తాయి. మరి తండ్రిగా సమాజంలో ఆయన యొక్క బాధ్యత ఎలా ఉంటుందో, అదేవిధంగా కుటుంబ పరంగా కూడా ఆ తండ్రి బాధ్యతలు, వారి యొక్క ధర్మం నిర్వర్తించడం, ఇవన్నీ విశేషాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీ మోహన్ రావు.